విజయవాడ అవనిగడ్డ గాంధీపురం ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ నియోజకవర్గ యువ నాయకుల మండలి అధికారులతో కలిసి ఎన్టీఆర్ పింఛన్ భరోసా లబ్ధిదారులకు పింఛన్ అందించారు. ఇక కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీని ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ ఏప్రిల్ మే జూన్ నెలలకు 3,000 రూపాయలు, జూలై నెల నుంచి 4,000 రూపాయలను కలిపి వృద్ధులకు 7,000 రూపాయల పింఛన్ అందించినట్లుగా తెలిపారు. ఇక దివ్యాంగులకు 6,000, కిడ్నీ తదితర సమస్యలతో మంచాన పడిన వారికి 15,000 రూపాయల పింఛన్ అందిస్తున్నట్లుగా తెలిపారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సానుకూలంగా లేకున్నా రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, డప్పు కళాకారులు, కళ్ళు గీత కార్మికులు, వివిధ వృత్తి కార్మికులను, కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు ఎంతో సహృదయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీని వేగవంతంగా అమలులోకి తెచ్చిందని అన్నారు. ఇక పేదల కళ్ళలో సంతోషం నింపటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీ చంద్రబాబు గారి నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాగ్దానం చేసిన ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచడం, ఈ పెంపుదల ఏప్రిల్ నెల నుంచి కూడా అమల్లోకి వస్తాయని చెప్పి చెప్పాం కనుక ఏప్రిల్ మే జూన్లకి 3 నెలలకి 1,000 రూపాయల చొప్పున, ఈ నెల 4,000, మొత్తం 7,000 రూపాయలు ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలకి పెన్షన్ పెంచడం జరిగింది. గతంలో 200 రూపాయల పెన్షన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2,000 రూపాయలు ఒకసారిగా చేయటం జరిగింది. అప్పుడు కానీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే 3,000 చేస్తామని చెప్పి చెప్పారు, కానీ అధికారంలో రాకపోవటం వల్ల వెనువెంటనే చేయకపోవటం, ఆ తర్వాత ఈ చివరి సంవత్సరంలో 3,000 రూపాయలు ఇచ్చారు. ఎన్నికల సందర్భంలో పెన్షన్ 4,000కి పెంచుతామని చెప్పి వాగ్దానం చేయటం, ఆ వాగ్దానాన్ని ఈ రోజున నెరవేర్చుకోవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో శ్రీ చంద్రబాబు గారి నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాగ్దానం చేసిన ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచడం, ఈ పెంపుదల